తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు ఈ అత్యాధునిక సౌకర్యాన్ని ఆరు వందల కోట్ల వ్యయంతో నిర్మించారు బంజారా హిల్స్ లోని రోడ్ నంబర్ ట్వెల్వ్ వద్ద ఉన్న ఈ సెంటర్ లో ఐదు టవర్లు ఏబిసిడి మరియు ఈ ఉన్నాయి టవర్ ఏ అనేది హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం నగర పోలీసుల యొక్క వివిధ విభాగాలు ఇందులో ఉంటాయి టవర్ బిలో డయల్ సెప్ సైబర్ మరియు నార్కోటిక్స్ ఇంక్యుబేషన్ సెంటర్ క్రైమ్ వింగ్ మరియు ఇతర వాటికి సంబంధించిన విభాగాలతో మొత్తం టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉంటుంది టవర్ ఆడిటోరియం తో పాటు మ్యూజియం కూడా ఉంటుంది ఈ మ్యూజియం తెలంగాణ పోలీసుల చరిత్రను ప్రదర్శించేదిగా ఉంటుంది పద్నాలుగు పదిహేను అంతస్తుల్లో మూడు వందల అరవై డిగ్రీల వీక్షణ గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు మీడియా ఇంటరాక్షన్ మరియు ట్రైనింగ్ సెంటర్ టవర్ డి లో భాగంగా ఉంటుంది చివరి టవర్ ఈలో లో బహుళ విభాగాల నెట్వర్క్ పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ డేటా సెంటర్ ఉంటుంది సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు తొమ్మిది పాయింట్ రెండు రెండు లక్షల కెమెరాలను ఏర్పాటు చేశారు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు నెట్వర్క్ అనుసంధానం చేయబడి ఉంటుంది పోలీసులు ఏ సమయంలోనైనా లక్ష కెమెరాలను పర్యవేక్షించేలా విదేశాల్లోని తరహాలో అత్యాధునిక నిఘా నేత్రాన్ని హైదరాబాద్ సెంటర్ లో ఏర్పాటు చేశారు ఇది హైదరాబాద్ మూడవ కన్నుగా చెప్పొచ్చు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో స్పందించి అక్కడికి పోలీసులను పంపేలా దీన్ని తీర్చిదిద్దారు ఇది కాకుండా ఫీల్డ్ కు మద్దతుగా బ్యాక్ కార్యకలాపాల్లో పనిచేసే సాంకేతిక బృందాలను ఉంచడానికి వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఈ వార్ రూమ్ అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలను ఉంటుంది విపత్తు సంక్షోభ నిర్వహణ కేంద్రం కూడా పనిచేస్తుంది భవనం పైన అమర్చిన సోలార్ ప్యానెల్ కేంద్రానికి ఐదు మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసి అందిస్తాయి దీనికి రీసైకిల్ మెటీరియల్ ను నిర్మాణానికి ఉపయోగించారు ముప్పై ఐదు శాతం భూమి టోటల్ తో ఆహ్లాదకరంగా చుట్టుపక్కల వాతావరణం ఉంటుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్